గురువులు ఏడు రకాలుగా ఉంటారని పండితులు చెబుతారు చిన్నప్పటి నుంచి చదువు చెప్పేవారిని సూచక గురువు అంటారు వీరి ద్వారా భుక్తి మార్గం తెలుస్తుంది ధర్మాధర్మ విచక్షణ మంచి చెడు విశ్లేషణ చతురాశ్రమాలు వాటి ధర్మాల గురించి చెప్పేవారని వాచక గురువు అంటారు మహామంత్రాలను ఉపదేశించి అలౌకికమైన మోక్షానికి మార్గం చూపేవారిని బోధక గురువు అంటారు మారణ ప్రయోగాలు వశీకరణాలు వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ధ గురువులు అంటారు మన మంచి సూచనలు ఇచ్చి ఏది సత్యం ఏది అసత్యం అని చెప్పేవారు విహిత గురువు అంటారు మోక్షం గురించి మాత్రమే చెప్పి ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి బంధాల నుండి విముక్తి అని చెప్పేవాడే కారణ గురువు పరమ గురువు సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు శిష్యునికి సన్మార్గం బోధించి ఉన్నత స్థితికి తీసుకువెళ్లేవారు పరమ గురువులు మన నిజ జీవితంలో ఇలాంటి గురువు కనిపిస్తే సాక్షాత్ భగవంతుడు మనకు కనిపించినట్లే